అభ్యర్థుల ఖరారులో ముందున్న టీడీపీ రేపు మొదటి విడత జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రేపు ఉదయం పోలిట్ బ్యూరో సమావేశంలోనూ, ఆ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలోనూ చర్చించాక జాబితాను ప్రకటించనున్నారు. పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులందరూ అమరావతి రావాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. ఖరారైన అభ్యర్థుల జాబితాపై అందరితో చర్చిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక అప్డేట్స్ ను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అభ్యర్థుల ఖరారు ఎంతవరకు వచ్చింది? ఎంతమందితో మొదటి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? సాయంత్రం 6 గంటల వర్గాలకు సంబంధించిన నేతలందరినీ కూడా పిలిపించి అభ్యర్థుల ఎంపికపై నిన్న దాదాపుగా 15 నియోజకవర్గాలు జరిగింది. ఈ రోజు మరో 20 నియోజకవర్గాల్లో ఈ కసరత్తు కోసం అందరినీ కూడా పిలిపించారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలంతా కూడా క్రియాశీల కార్యకర్తలను గణించి మండల గ్రామస్థాయి నాయకత్వాలను, బూత్ కమిటీ కన్వీనర్లను, సేవామిత్రులందరినీ ఇక్కడికి పిలిపించారు. వారందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మధ్య సఖ్య తీసుకొచ్చి ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా కసరత్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశానికి పాలిట్ బ్యూరో సభ్యులంతా కూడా అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. రేపు ఉదయం పాలిట్ బ్యూరో సమావేశం, ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా వెంటనే బయలుదేరి అమరావతికి రావాల్సిందిగా, మధ్యాహ్నం 2:30 తర్వాత అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. వీళ్ళందరినీ కూడా ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి తరలి రావాల్సిందిగా కొద్దిసేపటి క్రితం ఆదేశాలు వెళ్లాయి. పాలిట్ బ్యూరోలో ఎవరెవరికి ఎందుకు టికెట్లు ఇచ్చాము, ఏ ఏ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాము అనే అంశాన్ని వివరించడంతో పాటు ఆ తర్వాత మంత్రుల సమావేశంలో కూడా ఈ అంశాలన్నింటినీ చెప్పి చంద్రబాబు జాబితాను ప్రకటించబోతున్నారు. 6 గంటలకి చంద్రబాబు ఈ జాబితాను విడుదల చేసే తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ జాబితా విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందులో ఉన్న అభ్యర్థులను చూసి ఆ తర్వాత తమ జాబితా ప్రకటించాలని చెప్పి భావిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆయన జాబితాను ప్రకటిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఈ జాబితా ప్రకటన వాయిదా వేసి ఎల్లుండికి, అంటే 16వ తేదీన ఇడుపులపాయలో ప్రకటిస్తామని చెప్పి సెంటిమెంట్ జోడించారు. జాబితా వాయిదా వేయడం తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే ఇందులో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారిని వైసీపీ తన వైపుకు లాక్కుంటుందని, అందువలన తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి అడుగు వేయాలని భావిస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా 140 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు. ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీలుగా ఉన్న, ఉదాహరణకు ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి తన కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిని మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి కూడా ఈ నియోజకవర్గం పరిధిలోదే. అందువలన ఆయనకి మంగళగిరి నియోజకవర్గాన్ని టికెట్ కేటాయించారు. ఇలా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఇలానే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ను కూడా పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇటువంటి మంగళగిరి నుంచి అనేక మంది పోటీ కోసం ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో చివరికి లోకేష్ ను తీసుకురావడంతో దీనికి ఈ వివాదానికి తెరబడింది. అయితే ప్రస్తుతం ఇటువంటి వివాదాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చంద్రబాబు పరిష్కరించడానికి ఈ రోజు రేపు ఉదయం వరకు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపుగా 120 నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ, వాటిని ప్రకటించడంలోనూ, వివాదాలను పరిష్కరించడంలో కూడా దూకుడుగా వెళ్తుంది. ఎన్నికల సమయంలో అఫెన్సులో వెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా చంద్రబాబుకు సూచించారు. ఈ నేపథ్యంలోనే తొలి జాబితాను రేపు ఉదయం సిద్ధం చేసి రేపు సాయంత్రం 6 గంటలకు ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి యోగిత. అయితే కొన్ని చోట్ల రగడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పెండింగ్ స్థానాల పరిస్థితి ఏంటి, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తోంది టీడీపీ? చంద్రబాబు ఈ నెల 16వ తేదీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకి ఆయన ఇష్టదైవం, ఆయన కుటుంబ ఇలవేలిపోయిన వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించుకొని ఆ తర్వాత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో
తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రులు, మండల గ్రామస్థాయి నాయకత్వాలు, కార్యవర్గాలందరితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. సుమారు 20,000 మందితో ఆ రోజు లోపే జాబితాని ఖరారు చేయాలి అని చెప్పి చంద్రబాబు సుతనిశ్చయంతో ఉన్నారు. పార్టీ వర్గాలు కూడా ఇదే అతనికి చంద్రబాబుకి ఇదే అంశాన్ని సూచించాయి. మరోవైపు ఆ రోజు 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోజుకు 2 జిల్లాల చొప్పున 6 జిల్లాల్లో పూర్తి చేయబోతున్నారు. 2వ దశలో మరో 6 జిల్లాల్లో ఆయన వీటిని పూర్తి చేసే అవకాశం ఉంది. 16వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి చిత్తూరులోను, ఆ తర్వాత సాయంత్రం ఆయన శ్రీకాకుళంలోను కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముందు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఆ తర్వాత ప్రజల్లోకి వెళితే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించారు. హెలికాప్టర్ ఒకవైపు లోకేష్, మరోవైపు చంద్రబాబు, బాలకృష్ణ వీళ్ళంతా కూడా ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఈ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ముందుగానే జాబితాను క్లియర్ చేయాలని భావిస్తుంది. 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభమవుతుండటంతో ఈ లోపే జాబితాను క్లియర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి పలువురు పార్టీ నేతలు కూడా చంద్రబాబుకు సూచించారు. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు వీళ్ళను కూడా, లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని చెప్పి భావించారు. ఇప్పటికే 17 నియోజకవర్గాల్లో లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. మరో 4-5 మిగతా నియోజకవర్గాలన్నీ, మరో 8 నియోజకవర్గాల్లో రేపు మాపోయేళ్లను ఖరారు చేసి మొత్తం జాబితాను ప్రకటించాలి అని చెప్పి భావిస్తున్నప్పటికీ రేపు సాయంత్రం 6 గంటలకు మాత్రం మొదటి జాబితాను మాత్రం విడుదల చేయాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. యోగిత, ఇక నేతల చేరికలు ఎప్పటితో పూర్తవుతాయి, దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? యోగిత, ఈ రోజు మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధా చేరబోతున్నారు. ఆయన తన అనుచరవర్గంతో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇక ఆయనతో పాటు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్రకు చెందిన మరి కొంతమంది కీలక నేతలు కూడా తెలుగుదేశంలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ మాత్రం పార్టీ వర్గాలు దీన్ని ధృవీకరించలేదు. అయితే మరికొంతమంది నేతలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారు అని చెప్తున్నారు. సబ్బం హరి, కొనతాల రామకృష్ణ ఇటువంటి నేతలంతా కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించారు. వీరికి కూడా త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రోజుకు కొంతమంది చొప్పున వీళ్ళని పార్టీలో చేర్చుకోవాలి అని కూడా హైకమాండ్ నిర్ణయించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా చేరటం వల్ల స్థానికంగా ఉండే నేతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీఎం భావించారు. అందువల్లనే స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడిన అనంతరం ఇప్పుడు ఆయా నేతలను పార్టీలో చేర్చుకోవాలని కూడా సీఎం భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే నేతలంతా కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. యోగిత, ఇక నేతల చేరికలు అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చంద్రబాబు ఏమంటున్నారు? యోగిత, ముఖ్యమంత్రి ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత ప్రచారము, వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అంటే కేవలం 28 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో బూత్ కమిటీ కన్వీనర్లు ఎవరైతే ఓటు వేయకుండా ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూడా బూతులకు తీసుకొచ్చి, పోలింగ్ బూతులకు తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత బూత్ కమిటీ కన్వీనర్లకు. తర్వాత ఒక్కో నియోజకవర్గంలో 30 మందికి ఒక్కొక్క సేవామిత్రం నియమించారు. వాళ్ళందరూ కూడా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరు ఓటు వేయలో తెలుసుకొని సేవామిత్రులు వీళ్ళంతా కూడా తమ వద్ద ఉన్న సమాచారం మేరకు వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలింగ్ బూతుల్లో ఓటు వేయిస్తారు. అటువంటి సేవామిత్రులు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ మండల స్థాయి నాయకత్వాలందరితో కూడా మాట్లాడి వాళ్ళందరినీ తీసుకువచ్చి ఓటు వేయించేందుకు కీలక పాత్ర పోషిస్తుండటంతో వాళ్ళందరితో కూడా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్క జిల్లాకు దాదాపుగా 20 నుంచి 25 వేల మంది ఈ కన్వీనర్లు, సేవామిత్రులు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇటీవల సేవామిత్ర యాప్కు సంబంధించిన సమాచారం మొత్తం చోరీ గురైందని తెలియటంతో వెంటనే తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. అందువల్లనే సేవామిత్రులందరినీ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పార్టీలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న వీరిని యాక్టివేట్ చేస్తే ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఆ తర్వాత జనంలోకి వెళ్ళవచ్చు అనేది 2వ దశ విధంగా ఉంది. మొదటి దశలో అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళందరినీ యాక్టివేట్ చేయాలని నిర్ణయించారు. తొలుత 4 రోజులు 8 నియోజకవర్గాల్లో వీటిని నిర్వహించి ఆ తర్వాత మరో 5 నియోజకవర్గాల్లో కూడా వీటిని పూర్తి చేయనున్నారు. వీటిని పూర్తి చేసిన అనంతరం దాదాపుగా 23వ తేదీ నుంచి, అంటే 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా నామినేషన్ల కార్యక్రమం ఉంది 23 వరకు. అందువలన ఈ నామినేషన్ల సమయంలో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా 23వ తేదీ తర్వాత వరుసగా మరో 3 రోజులు తిరిగి అన్నిటినీ పూర్తి చేసి ఆ తర్వాత ఇక నియోజకవర్గాల వారీగా చంద్రబాబు వేగంగా పర్యటనలు చేయబోతూ ఉన్నారు. ఏ నియోజకవర్గాల్లో అయితే మామూలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లుగా ఉన్న నియోజకవర్గాలు కాకుండా
ఏ నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది ఉందో ఆ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ తయారు చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. వచ్చే నెల ఈ నెల 23వ తేదీ తర్వాత అంటే వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా చంద్రబాబు విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. చివరి 2 రోజులు మాత్రం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో తన నియోజకవర్గానికి సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మధ్యలో ఒక రోజు కూడా ఆయన కుప్పంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యోగిత, రైట్, థ్యాంక్ యూ రామారావు.